రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో పెద్ద ఎత్తున బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కండువాలు కప్పి నేతలను మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన శ్రీరామ రక్ష అని మంత్రి సబితా అన్నారు. ప్రజల సమస్యలను పక్కకు పెట్టి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయిందంటూ పరోక్షంగా మంత్రి సబిత బీజేపీ నేతలను విమర్శించారు. సుమంత్ కుమార్ బబ్లు వార్డు మెంబర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మా వంతు ప్రయత్నం మేము చేయాలి. ఎవరి దగ్గరికైనా ప్రజలు ఓట్లు వేసింది కాబట్టి దండం పెట్టి బతిన్లాడి బామాలి నా ప్రాంతానికి ఇది కావాలని దండం పెట్టి తెచ్చుకోవాలి. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఉంది అని చెప్తే ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటిలలో స్టేట్మెంట్ ఇచ్చుడు షోక్ అయిపోయింది. ఇక్కడ జనాల సమస్యలు ఇచ్చిపెడుతున్నారు, అదొక్కటి అయిపోతుంది. ఇదొక్కటి చూస్తే చాలు, ఇది ఇది ఎంతమంది లైకులు చేస్తారా, ఎంతమంది వైరల్ చేస్తారని చూస్తున్నారు తప్పిస్తే. దానివల్ల ఏం మేలు జరుగుతుంది ప్రజలకు? నేను ఏం మేలు చేయగలుగుతున్నాను ఆలోచన చేయట్లేదు. కావాలంటే కలిసి పనిచేసి ప్రజలకు పనిచేసే ప్రయత్నం చేద్దాం తప్పిస్తే. అవసరం లేని మాటలు, పనికిమాలిన మాటలు, లేకపోతే రేటింగ్ కోసం మాటలు మాట్లాడొద్దు అని కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఏం పని చేసినామో ఏం పని చేయాలనేది టీఆర్ఎస్